బీడు భూములను సస్యశ్యామలం చేయటం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని జాతీయ సహకార సంఘం చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. గమ్మిరావుపేట మండలం శ్రీ గాదవద్ద ఎగోమానేర్లోకి మల్లన్న సాగర్ కాలువ ద్వారా చేరుతున్న గోదావరి జలాలను నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఏర్పాటు చేసిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని ముస్తాబాదు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నిర్మాణకర్త శాంతి స్వరూపుడు శ్రీ 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 రాజగురుస్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎత్తిపోతల ద్వారా నీరు నింపటం కోసం శంకుస్థాపన చేయించగలిగాము తప్ప నీటిని తీసుకురాలేదని కొండూరు తెలిపారు. అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎత్తిపోతల ద్వారా నీరు నింపటం కోసం శంకుస్థాపన చేయించగలిగాం తప్ప నీటిని తీసుకురాలేదని కొండూరు తెలిపారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసే పార్టీ నేతలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని కొండూరు రవీందర్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంక కరుణ, వంగ సురేందర్, జడ్పీటీసీ విజయ, లక్ష్మణ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమద్, జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. నమస్కారం చేస్తా ఉన్నాం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం.